నివరుగప్పిన నిప్పుల విశాఖ ఆందోళన కలిగిస్తున్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక నైట్రేట్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనం ఇది షిప్పులు వచ్చేటువంటి సమయంలోనూ ప్రమాదం జరగొచ్చు రవాణాలోనూ జరగొచ్చు నిల్వ ఉంచిన ట్యాంకుల్లోనూ జరగొచ్చు ప్రమాదాలు నివారించకపోతే లెబనాన్ లో జరిగినటువంటి వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది వందల మంది మరణించారు అట్లాంటి ప్రమాదాలు ఎక్కడైనా జరిగేటువంటి పరిస్థితి ఉంది కానీ యజమానులు నిల్వ ఉంచినటువంటి వాళ్ళు ఏమీ ప్రమాదం లేదని చెప్పారు ప్రభుత్వం దాన్ని నియంత్రించండి ప్రభుత్వం దాన్ని సక్రమంగా చెకప్ చేయండి కంట్రోల్ చేయండి అందుకని అమోనియా నైట్రేట్ లాంటి రసాయన యొక్క ప్రమాదాన్ని ఈరోజు లెబనాన్ తర్వాత అందరూ కూడా అప్రమత్తం అయ్యారు ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి అన్ని రకాలైనటువంటి భద్రత కోసం ఎటువంటి రాజీ అనేది లేకుండా ప్రాణాలకు విలువ ఇచ్చేటువంటి విధంగా పాటించాలని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాను విశాఖపట్నంలో అమోనియా నిల్వలు అనేవి విపరీతంగా ఉన్నాయి దీనివల్ల విశాఖపట్నం సిటీ కూడా చాలా ప్రమాదకరం అని చెప్పేసి చాలా మంది నిపుణులు ఇటీవల కాలంలో హెచ్చరికలు అవి చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ఈ నిల్వలు ఏవైతే ఉన్నాయో దీనన్నింటినీ కూడా విశాఖపట్నం సిటీ నుంచి సుదీర్ ప్రాంతాలకి తరలించాలని చెప్పేసి నిర్ణయం అనేది కూడా చేసింది మొదట్లో అయితే విశాఖపట్నంలో ఉండే నిల్వలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా మనకి ప్రమాదకరంగా లేవు అలాగే ఎక్కువ నిల్వలు లేవని చెప్పేసి చెప్పిన ప్రభుత్వం ఈరోజు మళ్ళీ నిల్వలన్నింటినీ కూడా సుదీర్ ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది ఒక విషయం అలాగే ఇప్పుడు ప్రపంచంలోనే మన లెబనాన్లో జరిగిన ఘటన మొత్తం అక్కడ పోర్ట్ సిటీతో పాటు ఆ ప్రాంతంలో ఉండే మొత్తం భవనాలు వీటన్నింటినీ సిటీని అంతటిని కూడా ధ్వంసం చేసిన ఘటన ఇప్పటికీ మనం మర్చిపోలేని స్థితి అటువంటి నేపథ్యంలో ఇటువంటి అత్యధికంగా నిల్వలున్న మన విశాఖపట్నంలో కానీ ఈ నిల్వలు అనేవి మరింత పెరిగిపోవడం కానీ లేదంటే ఉన్న నిల్వల దగ్గర భద్రతకు సంబంధించి సరైన చర్యలు తీసుకోకపోతే మన విశాఖపట్నం కూడా భవిష్యత్తులో మరొక లెబనాన్గా మారిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నా సరే ప్రభుత్వం దానికి రెమెడీ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడంలో ఇంకా చాలా అలసత్వంగా ఉందన్నదే మనకు కనిపిస్తుంది ఎందుకంటే విశాఖపట్నంలో ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు అనేవి నిత్యం మనం చూస్తున్నాం ఎల్జీ పాలిమర్స్ కానీ లేదంటే ఫార్మాసిటీలో కానీ నిత్యం ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోతున్న పరిస్థితి అనేది ఉంది అక్కడ భద్రతా లోపాలు అనేవి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు ఎటువంటి కనీసంగా ఒక పరిశ్రమ కనీసంగా ఏదైతే అగ్నిమాపక దళం నుంచి పర్మిషన్ కూడా తీసుకోకుండా నడుపుతున్న కంపెనీలను కూడా ఈరోజు పెరిగిపోయి ఉన్నాయి అటువంటి నేపథ్యంలోనే ఇటీవల జిల్లాలో వేసిన కమిటీ కూడా ఏదైతే ఫార్మాసిటీలో ఉండే మొత్తం అన్ని కంపెనీలు కూడా ఏదో ఒక రూపంలో భద్రతా ప్రమాణాలకి వ్యతిరేకంగా నడుస్తున్నాయని చెప్పేసి నివేదిక ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఈ అమోనియం ఏదైతే నైట్రేట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మొత్తం ఈ రక్షణ కవచంగా ఉండాల్సిన చర్యలు ఇవన్నీ కూడా తీసుకోలేని నేపథ్యంలో దీనన్నిటికీ కూడా సుదీర్ ప్రాంతాలు తరలించడం అక్కడ దానికి సంబంధించిన భద్రతా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం తక్షణంగా చేయాలి లేదనుకుంటే మాత్రం విశాఖపట్నం చుట్టూ మొత్తం ఉండే 40 లక్షల జనాభా ఉంది ఈ జనాభా అంతటి కూడా ఏ రోజు ఏం జరుగుతుందని చెప్పేసి ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ నైట్రేట్ నిల్వల్ని తగిన రక్షణ కల్పించాలి అలాగే ఈ నిల్వలు ఏ ప్రాంతానికి ఇంపో ఎక్స్పోర్ట్ అవ్వాలో ఆ ఎక్స్పోర్ట్ చేసేసి ఇక్కడ సవ్యంగా కార్యకలాపాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను విశాఖ నగరానికి మరో ప్రమాదం పొంచింది మొన్న ఈ పాల్మర్స్ కంపెనీలో జరిగినటువంటి ఉదంతం అలాగే చిత్తూరు జిల్లాలో పాల ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఉదంతం మన రాష్ట్రంలో ఇవి చూసిన తర్వాత విశాఖ నగరం కూడా అలాంటి ప్రమాద కోరలో ఉందనేటువంటి భయం ప్రజల్లో కలుగుతూ ఉంది అమ్మోనియా నైట్రోజన్ అనేటువంటిది పరిశ్రమలకి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అవసరం ఉన్నటువంటి అంశమే అయినా కానీ వాటిని ప్రిజర్వ్ చేసేటువంటి విధానంలో ఈ జిల్లా యంత్రాంగం కానీ పాలక వర్గాలు కానీ కొంత నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నాయి దొంగపడ్డ 6 నెలలకి కుక్కలు అరిసినట్టు సందంగా ఏదైనా సంఘటన జరిగిన తర్వాత యంత్రాంగం కానీ ఇతరత్ర కానీ దాని మీద ప్రయత్నం చేస్తున్నాయి తప్పితే ఈ ప్రమాదకరమైనటువంటి అమ్మోనియా నైట్రోజన్ ఉంది ఇది ఈ రకమైన ప్రమాదానికి కారణమవుతుంది దీనికి తగిన చర్యలు తీసుకోవాలి లేకపోతే దూర ప్రాంతంలో ప్రజలకు దూరంగా దాన్ని నిల్వ ఉంచాలి అవసరం మేరకే నిల్వ ఉంచాలి అవసరం మేరకు ఎంత ఉంది ఈ నిల్వ చేస్తున్నటువంటి వ్యాపార వర్గాలు ఆ గొడవన్స్ యాజమాన్యాలు ఎంత మేరకు నిల్వ చేస్తున్నారనేటువంటి చర్యలు కానీ దాని మీద ప్రజలకు తెలియజేయటం కానీ ప్రభుత్వ యంత్రాంగానికి ఒక సరైనటువంటి అవగాహన కానీ లేని పరిస్థితి ఉంది ఈ పరిస్థితి విశాఖ నగరానికి ప్రజలకి పెనుముప్పు సంతరించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ ప్రమాదకరమైనటువంటి
ఈ పదార్థాలను నిలవ ఉంచడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి పోలీస్ యంత్రాంగం వెంటనే దాని మీద తగిన దృష్టి సారించాలి మీకు అనేకమైనటువంటి చట్టాలు మీకు అధికారాన్ని అవకాశాన్ని ఇచ్చినాయి మరి ఈ చట్టాలను అటువంటి ఈ శ్రావణ షిప్పింగ్ గాని లేకపోతే పోర్ట్ ట్రస్టుల గాని లేకపోతే హెచ్పిసిఎల్ గాని లేకపోతే ఈ ఫార్మసిటీస్ లో ఉన్నటువంటి మొన్న పరవాడలో ఒక దుర్మార్గమైన ప్రమాదం జరిగింది వీటన్నిటికీ ఈ ప్రమాదకరమైనటువంటి ఈ వాయువులు అవి ప్రమాదాన్ని మనం ఎవరు ఊహించని విధంగా ప్రమాదం జరుగుద్ది మన దర్దాపు 10 కిలోమీటర్ల ఉన్న ప్రజలు భయభ్రాంతులతో పరిగెట్టారు హిందుస్థాన్ పాలిమర్స్కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఎంత అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖ నగరంలో ఇంత ప్రమాదకరమైనటువంటి వాయువులు ఉన్నప్పుడు వీటి మీద తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దల్సియాన తరపున మేము ఇటు పోలీస్ యంత్రాంగానికి పాలక వర్గాలకు మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జరగక జరిగిన తర్వాత గోల పెట్టడం కాదు మహనీయ జరగక ముందు తగు చర్యలు తీసుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తా ఉన్నాం ప్రపంచంలో బీరూట్ అనేటువంటిది ఒక ముఖ్యమైన నగరం అక్కడ ఈ విషవాయువు లీక్ అయ్యి వందలాది మంది చనిపోవడం ఇటీవల మనం చూస్తా ఉన్నాం మరి అదే తరహాలో నిలువలు అనేకంగా ఉన్నాయి పోర్ట్ ట్రస్ట్ ఉంది హెచ్పిసిఎల్ ఉంది వారి తరపున శ్రావణ షిప్పింగ్ వాళ్ళు విపరీతంగా నిలవలు చేస్తూ ఉన్నారు రోజుకు కొన్ని వందల వెహికల్స్ అక్కడ రావడం లోడింగ్ అన్లోడ్ జరుగుతూ ఉంది ఇప్పటికే పొల్యూషన్తో విశాఖ నగరం అంతా కూడా భయభ్రాంతులతో ఉంది మరి ప్రభుత్వాలకు తెలుసు ఇటీవల పొల్యూషన్లో అత్యంత ప్రమాదకరంలో ఉన్నది విశాఖ నగరం అని చెప్పి సర్వే చెప్పింది ఆ చెప్పిన తర్వాత కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలోనే కాదు అసలు ఈ కేంద్ర ప్రభుత్వాలు పరిశ్రమలకి అనుమతులు ఇచ్చేటప్పుడే అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నావా లేదని విషయాల్ని పరిశీలించకుండానే అనుమతులు ఇవ్వకూడదు అలాగే ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ జరిగింది కొంతమంది చనిపోయారు అయినా చనిపోయిన తర్వాత ఎంత ఇచ్చినా అసలు జీవమే ప్రధానమైంది వాడి గురించి అసలు వాటికి ఏమీ అనుమతులు లేకుండా ఫ్యాక్టరీని రన్ చేయడానికి అనుమతులు ఇవ్వడమే అసలు ఈ ప్రభుత్వం తాలూకా బలహీనతలు అది రాష్ట్రం కేంద్రం రెండు కూడా దుర్మార్గంగా వ్యవహరించి చేస్తున్నాయి అలాగే మల్టీ డ్రగ్స్ కంపెనీ అంటే ఫార్మాస్ అనేక చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రాణాలు తృణప్రాయంగా చాలామంది చనిపోతున్నారు వాటి మీద కూడా చనిపోయిన తర్వాత హడావిడి చేసి ఈరోజు పేపర్లో చూస్తే కలెక్టర్ గారు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారంట ప్రికాషన్స్ పాటించకపోతే ఫ్యాక్టరీలు మూస్తారంట అంటే ప్రికాషన్స్ ఇప్పటికీ పాటించలేదు ఇంకెంతకాలం తర్వాత పాటించాలి ఎంతకాలం అనుమతిస్తారు అంటే ఇదంతా లాలూచి వ్యవహారం తప్ప ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వ విధానాలు కాదు అలాగే ఎమోనియా నైట్రేట్ లెబనాన్లో అది పేలి అసలు ఆ దేశమే చిన్న దేశం ఆ దేశంలో జరిగిన ఘోరమైన ప్రమాదానికి కనీసం 160 అలాగే కొన్ని వేల మంది ప్రమాదానికి గురయ్యారు అటువంటి పరిస్థితులు భారతదేశానికి అక్కడ ఉన్న దానికంటే ఇక్కడున్న అంటే దిగుమతి అవుతున్న ఈ నైట్రేట్ చాలా ఎక్కువ దానికి 10 రెట్ల కంటే ఎక్కువ ఉంది అది ప్రమాదమే జరిగితే భారతదేశంలో మరొక ఘోర ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి అటువంటి వీటికి అసలు లిమిటేషన్ ఏర్పాటు చేసి అవి వెంటనే ఇక్కడి నుంచి వెంటనే విశాఖ పోర్ట్ నుంచి ఎక్కడే ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరికి పంపించి అన్ని చోట్ల కూడా పరిమితులతో కూడిన లైసెన్సులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దేశంలో పారిశ్రామిక ప్రమాదాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి పారిశ్రామిక ప్రమాదాలను నివారించాల్సినటువంటి పరిశ్రమ శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదు పరిశ్రమ శాఖ పట్టించుకోలేనప్పుడు దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా కలెక్టర్ స్థాయి అధికారులు పర్యవేక్షణ అధికారులు అయ్యండి వాళ్ళు కూడా ఏమీ పట్టించుకోవడం లేదు ప్రమాదాలు జరిగిన తర్వాత ఆ ప్రమాదాల్లో భారీగా మరణించిన తర్వాత ఆ మరణించిన సందర్భంలో ఏదో నష్టపరిహారాలు ప్రకటించి తద్వారా ప్రభుత్వం చాలా బాగా పనిచేసిందనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప భారీ పరిహారాలు చెల్లించామనేటువంటి దానిలో మొత్తం వాళ్ళు చేసినటువంటి నేరాలని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ కారణంగా దేశంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో విశాఖపట్నంలో పెద్ద ప్రమాదాలు సంభవించాయి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు వాటి మీద అనేక రకాలైన విచారణలు చేశామని చెప్పారు ఆ విచారణ కమిటీలు కూడా అన్నీ కూడా తేల్చాయి
ఎందుకు ప్రమాదాలు జరిగాయంటే ఆ కంపెనీలు ఏమాత్రం కూడా అక్కడ పాటించాల్సిన నిబంధనలేవి పాటించలేదని చెప్పేసి స్పష్టంగా ఆ కమిటీలు ప్రకటించాయి. అంతేకాదు వాటిని అక్కడ సరిగా వాళ్ళ నిబంధనలు పాటిస్తున్నారో లేదో పరీక్షించాల్సినటువంటి పరీక్షణ యంత్రాంగం అంతా కూడా పట్టించుకోకుండా వదిలేసిందనే దాన్ని కూడా ఈ విచారణ కమిటీలని నిర్ధారించాయి. అయినప్పటికీ ఆ నిర్ధారించినటువంటి విషయాల మీద ఆధారపడి మేము కేసులు పెడతామని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఉన్నటువంటి అధికారాలని లాగేసుకొని పోలీసు ప్రాసిక్యూషన్ అధికారాలను కూడా లాగేసుకొని ప్రభుత్వం వాటిని నిలవరించింది. ఈ విచారణ కమిటీల యొక్క రిపోర్ట్ల మీద ఆధారపడి వాళ్ళ మీద బలమైన కేసులు పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఎల్జీ డిపార్ట్మెంట్ కేసులో ఆ విచారణ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే కేసులు పెట్టామని చెప్పారు. అయినప్పటికీ కేవలం నెల రోజుల వ్యవధిలోనే అంతటి కిరాతకానికి అంతటి నేరానికి పాల్పడినటువంటి అంతర్జాతీయ కంపెనీ నుండి ఎల్జీ కంపెనీ యాజమాన్యం చాలా సులువుగా బయటకు వచ్చేసింది. ఆ రకంగా ఇలా దేశంలో ప్రమాదాలకి కారణమైనటువంటి ఈ కంపెనీలు ఎలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని ఏమి కూడా నియంత్రించలేని పరిస్థితి ఇలా దేశంలో ఉన్నాయి. అలాంటిది ఇటీవల కాలంలో లెబనాన్లో జరిగినటువంటి అమోనియం నైట్రేట్ నిల్వలు కారణ సందర్భంగా జరిగినటువంటి ప్రమాదం అనేది ఇలా ప్రపంచాన్ని గగురుపాటుకు గురి చేసింది. మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో మన విశాఖపట్నంలో పెద్ద ఎత్తున అమోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయని ఒకవైపున ప్రచారం జరుగుతూ ఉంటే ఆ ప్రచారాన్ని నివారించడానికి ఆ ప్రచారం మీద అది తప్పని చెప్పడానికి కలెక్టర్ గారు ఇతర అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, విచారణ చేపట్టామని చెప్తా ఉన్నారు, ఇక్కడికి అక్కడికి ఫోటోలు చూపిస్తూ ఉన్నారు, వీడియోలో చూపిస్తూ ఉన్నారు. దాంతోపాటు పరిశ్రమల యజమానులు కూడా మా దగ్గర ఉన్న నిల్వలు ఏ హాని చేయవని పరిశ్రమల యజమానులు ప్రకటిస్తూ ఉన్నారు, గోడౌన్ల యజమానులు ప్రకటిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చాలా శోచనీయమైన విషయం. వీటి మీద నిర్ధారించాల్సింది ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, వీటి మీద నిర్ధారించాల్సింది బాయిలర్స్ డిపార్ట్మెంట్, వీటి మీద నిర్ధారించాల్సింది మరి పర్యావరణ శాఖ. ఈ శాఖలన్నీ నిద్రపోతూ ఉంటే ఆ శాఖల యొక్క బాధ్యత నిర్వర్తించకుండా చేస్తూ ఉంటే ఇలా ప్రైవేట్గా ఉండే వ్యక్తులు వాటి మీద చెప్పడం అనేది చాలా శోచనీయమైన విషయం. కాబట్టి వాస్తవానికి ఈరోజు విశాఖపట్నంలో కంపెనీలన్నీ కుప్పగా పోశారు. పర్యావరణ యొక్క పరిమితులు అధిగమించి అనేక కంపెనీలు ఒక దగ్గరే ఏర్పాటు చేశారు. అంతేకాదు కంపెనీల యొక్క సామర్థ్యాన్ని పెంచుతూ పోతూ ఉన్నారు. ఇలా పోర్టు సామర్థ్యాన్ని పెంచుతూ పోయారు, పోర్టుల యొక్క దిగుమతి సామర్థ్యాన్ని పెంచుతూ పోతూ ఉన్నారు. ఇంకా ఆగలేదు, ఇంకా దిగుమతి సామర్థ్యాన్ని పెంచుతూ పోతూ ఉన్నారు. అంతేకాదు దిగుమతి చేసుకున్నటువంటి ఆ పదార్థాలన్నింటి కూడా అక్కడ నిల్వ చేస్తూ ఉన్నారు. ఆ నిల్వ చేయడం కారణంగా పోర్టు పరిసర ప్రాంతాల్లో గొడవలు నిల్వ చేయడం కారణంగా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎందుకనంటే ఇక్కడ ప్రత్యేకంగా హెచ్పిసిఎల్ అనేటువంటి కంపెనీ కూడా ఉంది. హెచ్పిసిఎల్ కంపెనీలు దాన్ని కూడా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రజల యొక్క గొంతు నొక్కి పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి పరిశ్రమ చట్టాన్ని ఉల్లంఘించి అన్ని రకాల వాటిని సైంటిఫిక్గా ఉన్నటువంటి విధానాలన్నీ కూడా ఉల్లంఘించి ఇలా మరి హెచ్పిసిఎల్ని పెద్ద ఎత్తున విస్తరించారు. ఒకవేళ కనుక అమోనియం నైట్రేట్ నిల్వలు కనుక నిల్వల కారణంగా పేలుడు కనుక సంభవిస్తే వెంటనే మరి హెచ్పిసిఎల్ కూడా ఆ పేలుడు దాటికి గురయ్యే అవకాశం ఉంది. హెచ్పిసిఎల్ కనుక పేలుడు గురయ్యేటువంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే మరి అటు భువనేశ్వర్ నుంచి ఇటు రాజమండ్రి దాకా గతంలో ఉన్నటువంటి కెపాసిటీలోనే అది కనుక హెచ్పిసిఎల్ కనుక పేలుడుకు సంబంధించినట్లయితే మొత్తం జీవరాశి లేకుండా నాశనం అయిపోయే పరిస్థితి ఉందని ఆనాడు నిపుణులంతా ప్రకటించారు. అలాంటిది ఈరోజు దాని సామర్థ్యాన్ని డబల్ పెంపుదలు చేశారు. ఈ డబల్ పెంపుదలు చేసిన నేపథ్యంలో ఈ యొక్క అమోనియం నైట్రేట్ నిల్వలు అనేది ఈ దగ్గరలో ఉంచడం కారణంగా మరిన్ని ప్రమాదాలకి అవకాశం ఉంది. కాబట్టి అమోనియం నైట్రేట్ నిల్వల్ని ఈ పరిసర ప్రాంతాల నుంచి వెంటనే తక్షణమే ఖాళీ చేయించి ఒకే దగ్గర వాటిని కుప్పగా పేర్చేటువంటి పద్ధతి కాకుండా వాటిని దూరం దూరంగా పరిమితమైన సంఖ్యలో ప్రమాదరహితమైన స్థాయిలో వాటిని నిల్వ చేయాలి తప్ప ప్రమాదాన్ని కలిగించేటువంటి అవకాశం లేని స్థాయిలో వాటిని నిల్వ చేయాలి తప్ప పెద్ద పెద్ద గొడవలు వాటిని నిల్వ చేయడానికి వీలేదని ఆ రకమైనటువంటి ముఖ్యంగా ఆ రకంగా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నటువంటి పర్యావరణ వ్యతిరేక ఐపీఎల్ని ప్రభుత్వాలు పరిగణలో తీసుకోవాలి. వాళ్ళందరూ ఎవరు కూడా పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వానికి బాకీ ఉండేటువంటి శాస్త్రవేత్తల్ని పర్యావరణవేత్తల్ని తనకు అనుకూలంగా చెప్పించుకొని వాళ్ళ ద్వారా మొత్తం కూడా ఆ వాస్తవాన్ని కప్పొచ్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. అదే కనుక జరిగితే ఏ ప్రమాదమైనా సంభవిస్తే పెద్ద ఎత్తున మానవాళి మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. మరి ఆనాడు ఈ పాలకులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం కూడా ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్ తరాలు చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి పౌర సమాజం కూడా స్పందించి ఈ ప్రభుత్వాల యొక్క బాధ్యత రాహిత్య వైఖరిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. బాధ్యత రాహిత్యం మీద గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మరి ముఖ్యంగా కలెక్టర్ గారు ఈ విషయాల మీద స్పష్టమైనటువంటి వైఖరిని చేపట్టి ఈ నిల్వలన్నింటినీ కూడా నగర పరిధిలో నుంచి పరిసర ప్రాంతాల నుంచి వెంటనే ఖాళీ చేయించాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. నివరుగప్పిన నిప్పుల విశాఖ ఆందోళన కలిగిస్తున్న అమోనియం నైట్రేట్ నిల్వలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.
విశాఖలో అమోనియం నైట్రేట్ నిల్వలు ఉండటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల అధికారులు నిపుణులు ఆయా నిల్వ ఉంచిన గోడౌన్లో తనిఖీలు నిర్వహించి వీటి వల్ల ప్రజానీకానికి ఏ ఇబ్బంది లేదని భరోసా ఇచ్చినప్పటికీ ఇటీవలే విశాఖపట్నం నౌక నిర్మాణ కేంద్రానికి పోర్టుకి ఒక కొత్త నౌకలో కొన్ని వేల టన్నులు అమోనియం నైట్రేట్ దిగుమతి అయ్యింది. విశాఖ ప్రజలందరి తరపున మేము కోరేది ఏంటంటే దిగుమతి అయిన నిల్వలు ఎక్కువ రోజులు గోడౌన్లో నిల్వ ఉంచుకున్నా ఎప్పటికప్పుడు అవి చేరాల్సిన చోటికి ఎగుమతి చేయాల్సిందిగా విశాఖ ప్రజలందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్క రసాయనిక పరిశ్రమల వలన విశాఖపట్నంలో ప్రజల జీవన స్థితిగతులు భయాందోళనగా అవుతుంది. అసలు జీవించే హక్కును కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. ఈ నేపథ్యంలో అమోనియం నైట్రేట్ నిల్వలు ఎక్కువ రోజులు శీతల గోడౌన్లో ఉంచడం కన్నా తక్షణమే వెంటనే చేరాల్సిన చోటికి చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల జరిగిన పరిణామాలు ప్రమాదాలు ప్రజలందరూ చూస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 15 మంది పట్టణ పెట్టుకుంది. అలాగే సాయినార్ లైఫ్ సైన్స్లో జూలై 14 తారీఖున అక్కడ 4 చనిపోయారు. విశాఖ సాల్వెన్స్లో 1 చనిపోయారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో క్రెయిన్ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. ఈ దుర్ఘటనలన్నీ నేపథ్యంలో భయభ్రాంతులకు గురవుతున్న విశాఖ ప్రజలకి అధికారులు నిపుణులు భద్రత కల్పించాలి, భద్రతకి తక్షణ చర్యలు తీసుకోవాలి. అమోనియం నైట్రేట్ నిల్వలు శీతల గోడౌన్లో ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా చేరాల్సిన చోటుకి తక్షణమే చేరాలి, తగిన చర్యలు తీసుకోవాలని విశాఖ నగర ప్రజలందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖపట్నం నౌక కేంద్రానికి వచ్చినటువంటి నౌకలో వేల టన్నుల రూపంలో వచ్చిన అమోనియం నైట్రేట్ వలన అది ఇక్కడే నిల్వ చేసే పద్ధతుల వలన విశాఖ నగర ప్రజలు మరొకసారి ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే విశాఖ నగరం చుట్టుపక్కల ఉన్న రసాయన పరిశ్రమల వలన జనజీవన స్థితిగతులు అతలాకుతలం అవుతున్నాయి. ఎవరికి ఏ నష్టం వచ్చినా యాజమాన్యం తగిన భద్రతా చర్యలు తీసుకోని కారణంగా ప్రజలు కానీ కార్మికులు కానీ నష్టపోతున్నారు. అందులో పనిచేసే కార్మికులేమో ప్రాణాలు కోల్పోతున్నారు. చుట్టుపక్కల పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బీరిట్ సంఘటన దృష్టిలో ఉంచుకొని ఇటీవల బీరిట్లో జరిగిన నయానక వాతావరణం భీతలను సృష్టించింది. ప్రపంచంలో అతలాకుతలం అయ్యే సంఘటన ఇది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు విశాఖపట్నం పోర్టు అధికారులకి తగిన భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలా. అదేవిధంగా ఈ శీతల గోడౌన్లు నిర్వహించినటువంటి యాజమాన్యానికి తగిన భద్రతా చర్యలు తీసుకోవడానికి గైడ్లైన్స్ ఏర్పాటు చేసి గైడ్లైన్స్ ప్రకారం ఈ అమోనియం నైట్రేట్ నిల్వలు ఎక్కువ రోజులు ఉండకుండా ఆ నిల్వలు ప్రమాదకారి కాబట్టి ఇది ముఖ్యంగా క్వారీలు బ్లాస్టింగ్ చేయడానికి ఎరువులు తయారు చేయడానికి అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. కానీ దీనివల్ల ఉండే ప్రమాదాన్ని గుర్తెరగాల వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అమోనియం నైట్రేట్ నిల్వలు ఎక్కడున్నా సరే ఏపీ కావచ్చు ఇండియాలో ఏ ప్లేస్లో అయినా సరే వాటిని ఎప్పుడు స్టోరేజ్ ఎంత కెపాసిటీ ఉంచాలి మనం ఎలా మానిటర్ టైం టు టైం మానిటరింగ్ చేయకపోతే చాలా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ రీసెంట్గా లెబనాన్ బీరూట్లో ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ హిస్టారికల్ అండ్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రజెంట్ జనరేషన్స్. అవి గుడ్ పర్పస్కి యూజ్ చేస్తే నో ప్రాబ్లం, ఎక్స్ప్లోజివ్ పర్పస్కి ఎస్పెషలీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతుల్లో పడితే అమోనియం నైట్రేట్స్ ఆ స్మగ్లింగ్ యాక్టివిటీస్ అటువంటి టేకప్ చేస్తే అమోనియం నైట్రేట్ కెమికల్స్ చాలా డేంజరస్, ఎక్స్ప్లోజివ్, దాని క్యాజువాలిటీస్ మనం ఎస్టిమేట్ చేయలేము. సో అది దాని స్టోరేజ్ ఎంత ఉంది, దాని క్వాంటిటీ ఎంత, దాని ఎక్స్ప్లోజివ్ కెపాసిటీ ఏంటి, అవన్నీ టైమ్ ఆఫ్ డేనా నైటా లేకపోతే విండ్ స్పీడ్ ఇదంతా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కమింగ్ టు పిక్చర్ యాజ్ లాంగ్ యాజ్ దిస్ అమోనియం నైట్రేట్ స్టోరేజ్ ఈస్ కన్సర్న్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ హ్యాండిలింగ్ అండ్ మానిటరింగ్ అమోనియం నైట్రేట్ వర్టికల్ స్టోరేజ్. విశాఖ నగరంలోని అమోనియం నైట్రేట్ నిల్వలు విపరీతంగా ఉన్నాయి. ఒక విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోర్టులకి కన్నా విశాఖపట్నం పోర్టులోనే అనువుగా ఉంటుంది కాబట్టి ఒక్క విశాఖపట్నం పోర్టుకే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానివలన ఇక్కడే ఎక్కువగా అమోనియం నైట్రేట్ దిగుమతులు జరుగుతూ ఉన్నాయి. ఎగుమతులు ఏమి ఉండవు, అన్ని దిగుమతులే. ఇటీవల మనం లెబనాన్లో జరిగినటువంటి
ఘటన చూస్తే అది ఎక్కడ 200 కిలోమీటర్ల దూరం దాకా దాని యొక్క ప్రభావం పడింది చాలా విధ్వంసం సృష్టించబడింది ఈ రోజు పోర్ట్ దగ్గర నుంచి అమోనియం నైట్రేట్ నిల్వలు తీసుకొని పోయి ఎక్కడైతే గోడౌన్ లో అది స్టోర్ చేస్తున్నారో ఆ గోడౌన్ చుట్టూ ఇదంటే హార్ట్ మధ్యలో ఒక పక్కన ఎయిర్‌పోర్ట్ ఇంకో పక్కన హెచ్పిసిఎల్ ఇంకో వైపు కోరమండల్ ఫెర్టిలైజర్స్ అలాగే ఆంధ్ర పెట్రో కెమికల్స్ కిందన బిపిసిఎల్ ఇవన్నీ ఉన్నటువంటి చుట్టూ ఈ పరిశ్రమలు ఆ పెట్రోలియం పరిశ్రమలు గానియండి రసాయన పరిశ్రమలు గాని లేకపోతే అటు ఎయిర్‌పోర్ట్ లాంటిది ఇంకో పక్కన జాతీయ రహదారి వీటి మధ్యలో ఈ అమోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయి వాస్తవానికి అమోనియం నైట్రేట్ దేంతోని కలవకపోతే దాని వలన పెద్ద నష్టం లేదు కానీ అది ఏ మాత్రం డీజిల్ తో గాని కిరోసిన్ తో గాని కలిసిందనంటే చాలా ప్రమాదకరమైనటువంటి పేలుడు పదార్థంగా అది రూపాంతరం చెందేటటువంటి పరిస్థితి ఉంది కొన్ని వందల టన్నుల అమోనియం నైట్రేట్ విశాఖలో ఉంది ఈ లెబనాన్ ఘటన తర్వాత దీని మీద కలెక్టర్ వీళ్ళంతా స్పందించి వెళ్ళి వెంటనే మీరు తరలించేయాలని చెప్పనది ఎవరైతే అమోనియం నైట్రేట్లు దిగుమతి చేసుకుంటున్నారో దిగుమతి చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర దానికి స్టాక్ పాయింట్లు లేక ఇక్కడ గోడౌన్లోనే వాటిని ఉంచుతా ఉన్నారు ఈసారి ఇక్కడ అనుమతి ఇచ్చినా కూడా ఎప్పటికప్పుడు వచ్చిన సరుకుని ఇక్కడ స్టాక్ చేయకుండా వచ్చిన సరుకును వచ్చినట్టే దాన్ని పంపిస్తే నష్టం లేదు కానీ లేకపోతే ఇది ప్రమాదకరమైంది కాబట్టి దీనికి అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం పోర్టుకి ఏదైతే అమోనియం నైట్రేట్ దిగుమతులకు అనుమతి ఇచ్చిందో అనుమతులు కూడా రద్దు చేసే పద్ధతిలో విశాఖ నగర ప్రజలు ఉద్యమం బాట పట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైతే అమోనియం నైట్రేట్ దిగుమతి చేసి ఇక్కడ నిల్వ చేస్తున్నారో నిల్వ చేయకుండా 2-3 రోజుల్లోనే దిగుమతి అయిన 2-3 రోజుల్లోనే వాటి గమ్యస్థానాలకి అమోనియం నైట్రేట్ నిల్వలను ఇక్కడ నుంచి తరలించడం అనేది మంచిది అని చెప్పని మేము సిపిఐగా కోరుతా ఉన్నాం. నివరుగప్పిన నిప్పుల విశాఖ ఆందోళన కలిగిస్తున్న అమోనియం నైట్రేట్ నిల్వలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.